హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లకు విజ్ఞప్తి. ఎంహెచ్ ఇనాయతుల్లా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలో భాగంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచిత సామూహిక వివాహాలు, ఆరోగ్య శిబిరాలు, పేదవారికి పండుగ పర్వదినాలలో నిత్యావసర సరుకులు అందించి మన ప్రాంతంలో మనసున్న మంచి వ్యక్తిగా పేరొందారు శ్రీ ఎంహెచ్ ఇనాయతుల్లా గారు. స్నేహశీలి, మృదుస్వభావి, విద్యావంతుడు, నిగర్వి నిత్యం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సాధనలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నేడు తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచడానికి ప్రజాసేవలో భాగంగా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ స్థానిక అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. కావున ప్రజలారా, మన కోసం, మన పిల్లల భావి భవిష్యత్తు కోసం, నవ సమాజ నిర్మాణం కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ ఎంహెచ్ ఇనాయతుల్లా గారి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. నమస్కారము. హిందూపురం కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, ముఖ్యంగా హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులైతేనేమి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరిగే కారణం, ముఖ్య ఉద్దేశం, మన హిందూపురం గత 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. హిందూపురం అయితే అభివృద్ధి జరిగిలే. ఇవన్నీ చూసి కూడా హిందూపురం ప్రజలు హైదరాబాద్లోనికి, బెంగళూరులోనికి, ఎక్కడోళ్ళకి తీసుకొచ్చి పెడుతున్నారు. అయినా రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ పిలిచి నాకు ఒక బీఫామ్ అందచేసి ఆ బీఫామ్ తీసుకొని వచ్చి ఈరోజు ముందర మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అడుక్కోలేదు. ఒక్కటే, మీరు స్థానికుడని చెప్పి గట్టిగా నమ్మండి. నమ్మేది కాకుండా నేనైతే స్థానికుడినే, మీకు తెలియదు ఏం లేదు. ఇంతకుముందు నేను ఏ పదవి లేకుండా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే ఏమవుతుందంటే ఆ భగవంతుడు నాకు తగ్గిస్తాడు. అది కాదు, ముఖ్యంగా మీరు నమ్మండి. మనం హిందూపురం వాళ్ళు, హిందూపురంకి ఏదైనా చేసుకోవాలంటే మనవాడు కావాలా అని నమ్మండి. నమ్మి మీరు చేయి చేయి కలుపుకొని ముందుకు వస్తే మాత్రము మనమంతా కలిసికట్టుగా హిందూపురం ఆత్మ గౌరవం అనేది నిరూపించుకుంటాము. గత 8-9 నెలల నుంచి ఇది నేను చాలా శ్రమపడినాను. అదే ఫలితం దక్కిందనుకుని నేను భగవంతుని అనుకుంటున్నాను. ప్రజలు కూడా నా అండగా ఉంటారని గట్టిగా నేను నమ్మి వాళ్ళకి ఇంకో పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంహెచ్ చినేతుల్లా గారు, నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు అనుకోని విధంగా ఇప్పుడు చాలామంది పోటీలో ఉండ్రి కాంగ్రెస్ తరఫున, కానీ అనుకోని విధంగా లాస్ట్ మినిట్లో మీకు బీ ఫామ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? 63 ఏళ్ళు వయసు. ఆ వయసులో మనిషికి కావాల్సిన అంత ఆనందం ఎట్లుంటుందో, ఎట్లొస్తుందో, ఎవరో పిల్లలు ఏదో చేస్తే లేదా ఇంకోరు ఏదో చేస్తే ఒక ఆనందం వస్తుంది కదా, దానికన్నా ఎక్కువగా ఆనందం వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒకటే ప్రశ్న అండి, మిగతా వాళ్ళకు యాక్చువల్గా ఇంతకుముందు కంటెస్ట్ చాలామంది ఉంది, అలాగే పార్టీలో కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఎందుకో మరి టికెట్ రాకూడదు అని కొన్ని ప్రయత్నాలు, వ్యూహాలు రచించినట్లు మాకు తెలిసింది. ఇది ఎంతవరకు నిజం, ఇది నిజమా కాదు చెప్పండి. ఇది వాస్తవంగా ఇవి మంచి ప్రశ్న కాదు. నాకైతే భగవంతుని వల్ల హిందూపురంలో శత్రుత్వం అనేది లేదు, ఇంకోటి అనేది లేదు, అందరూ మిత్రులే. దానికైతే ఆ టాపిక్లోకి పోదలుచుకున్న సమయం కాదు, సందర్భము కాదు. ఓకే. ఇప్పుడు మీరు హిందూపురంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. అవును. చాలా ఇప్పుడు హేమాహేమీలే ఉన్నట్టున్నారు అనుకోని, ఎందుకంటే ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు, మరోవైపు వైసీపీ తరఫున దీపిక గారు, మరి కాంగ్రెస్ తరఫున మీరు, ఇంత పోటీ మధ్యలో మీరు కంటెస్ట్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఏంది? రెండు, ఒకవేళ గెలిస్తే హిందూపూర్లో మేము ఎలాంటి మార్పులు మేము చూడవచ్చు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం మేము చూడవచ్చు చెప్పండి. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పి బాలకృష్ణ గారు ఇంగోరు, మనం, నేనైతే ఒక స్థానికుడిని, ఈ స్థానికుడిని ఇల్లు ఇది, ఎప్పుడన్నా మీరు రావచ్చు, నా గేట్ తట్టొచ్చు, లోపల రావచ్చు, మీ సమస్య ఏదైనా చెప్తే నేను ఇంటా. ఇది నాది ఒక బ్రాండ్. ఈ బ్రాండే వాళ్ళ దగ్గర లేదు. అయినా గత 40 ఏళ్ళ నుంచి ప్రజలు కూడా చూసి విసిగిపోయినారు. అదే ఉద్దేశంతోనే హిందూ మిత్రులు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అనా, మేము 2014లో మా నుంచి నీకు మోసం జరిగింది, ఇప్పుడు మీకు మోసం చేయము,
మీరు రానే రావాలని చెప్పేసి 9 నెలల ముందే నాకు లాగినారు. ఓకే, లాగినారు కాబట్టి నేను అందరికీ గెదిరినాను. వేరే పోయా మీకు పని లేదు, చూసేస్తున్నాం 2014 ఇప్పుడు చూడాల్సిన పని లేదంటే అనా లేదన్నా లేదన్నా మనం ఇట్లే ఉండలేమన్నా. మీరైతే ప్రజల మంచి చెడ్డ ఏమనేది మీకు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు, వాళ్ళకి ఏదో మంచి చేశారని గట్టిగా మేము నమ్మి వచ్చినాము. మీరు గెదిరినా పోయలేదు, ఇంకోటి చేసినా పోయి కొట్టినా పోము, నువ్వు రావాలా బయటికి అని లాగినారు. ఓకే, ఆ భగవంతుని దయ, భగవంతుని అడిగినాను ఏం నానా తిరిగి పరీక్ష పెడుతున్నావు ఇది అని అడిగినాను. ఆయన ఒకటే సార్, వయసు 63 ఏళ్ళు, ఏదో మంచి పని చెయ్యి, నీ చేత అవుతుందని వాళ్ళు వచ్చినారు, నువ్వు వెనకే అడుగు ఎందుకు వేస్తావు, నువ్వు ముందు రండి, వాళ్ళకి అండగా నిలబడితేనే నీ పరంగాను వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, నువ్వు ఉండే ఉండాలా అని చెప్పేసి మనసులో వేస్తాడు. అదేవిధంగా 9 నెలల నుంచి ప్రతి ఒక్క మసీద్ తిరిగినాను, ప్రతి ఒక్క దేవస్థానం తిరిగినాను, ప్రతి ఒక్క స్కూల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సంఘాలు తిరిగినాను, ఇంకోటి తిరిగి అన్నీ తిరిగినాను, అందరి దగ్గర ఒకే వాయిస్ ఏమని అనా స్థానికులు లేరన్నా, మీరు కరెక్ట్ అన్నా, మీరు కరెక్ట్ అన్నా అని అందరు చెప్పంగా నాకు ధైర్యం వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా నాకైతే దండిగా ఆఫర్లు వచ్చాయి. మనసులో ఏదైనా డిసైడ్ చేసుకుంటే మానవుడు అదే చేస్తాడు కదా. నాకైతే డబ్బు పిచ్చో పదవి పిచ్చో అది కాదు, ఏదో న్యాయంగా ఏదైనా మనుషులకి ఒకటి చేయాలని మంచి ఉద్దేశంతో బయటకి వచ్చినానే కానీ, లే డబ్బుకో ఇంకోటో ఇంకోటో కాదు, డబ్బు కావాలంటే భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడు, అన్నీ అన్నీ విధాలుగా ఇచ్చినాడు దేవుడు, దానికోసం రాలే. ఏదైనా చిరస్థాయిగా నా పేరు నిలబడాలని తపన పడతా ఉండేది వాస్తవము. ఈ తూరి వన్ సైడ్ పోలింగ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా, వన్ సైడ్. ఇప్పుడు ఒకటేనండి నేను అడుగుతున్నది, నాకు తెలిసి మీకు అనేక పార్టీ, ఇప్పుడు 2014లో మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉంది. అవును, అప్పుడు గట్టి పోటీని మీరు ఇచ్చారు. అవును, సో ఆ పోటీ చూసి మీకు ఇతర పార్టీల నుంచి కూడా పిలుపుని వచ్చింది తెలిసిన దొరకదు, మరి దానికి ఎందుకు వెళ్లకుండా ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు స్టిక్ అనేనారు? ఈ ప్రశ్న ఏం చెప్పాలనేది నాకైతే అయోమయంలో వేసేసి మీరు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన తపన ఏమంటే నేను ఏదో సత్య లోపల నేను తిరిగి సీఎం కావాలా లేదా ఇంకోటి కావాలా ఇంకోటి ఆయన ఉత్సాహం ఉంది. మన జగన్ గారు ఉన్నారు, ఆయన నేను ఉండే వరకు కూడా నేను పరిపాలన చేయాలని వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళ వాళ్ళ ఇష్టము. బట్ హిందూపురంకి అయితే 40 ఏళ్ళు వాళ్ళు రాజకీయం నడిపినారు కదా తెలుగుదేశం వాళ్ళు, 40 ఏళ్ళు ఏమన్నా చేశారా, చేశారా? ఎన్టీ రామారావు కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటా ఉంటే మీ అవును, మేము కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు ఓటేసాం కాదనేలే. బట్ హిందూపురం పరిస్థితి ఏంది, అందులోని వారు నిలబడిపోయింది, మెడికల్ కాలేజ్ వచ్చినది వీళ్ళే అమ్ముకుంటారు, డిస్టిక్ పోయింది వేరే కాల్సి తర్జీ చేస్తారు, ఏం ఘనీకారం వీళ్ళది నాకైతే అర్థం కాలేదు. ఈతూరు ప్రజలు స్థానికుడనే గట్టిగా నమ్మాల, నా ఒక ప్రార్థన. అంటే స్థానికుడు లేడు కాబట్టి ఇవన్నీ తరలిపోయినాయి, ఇలాంటి అభివృద్ధి జరగలేదని మీరు అంటున్నారా? అవును, అంతేండి, అది 100% ఒకటే లేదండి. అవునా? ఇప్పుడు నేను స్థానికుండి, నా ఇంట్లో ఎవరో ఒక్కడు అన్నమ్మడు వస్తాడు, నా చూడడం కూడా ఏ నా ఇద్దరు రానా బయటికి ఎవరా చేస్తుంటావు అంటాడు, ఏ ఏందిరా ఏందిరా ఏమైందా అని నేను పోతాను అంత పరిగెత్తుకుని వీళ్ళతో. అనే తాకతో దమ్మో ఎవరికన్నా ప్రజలకు ఉందా? లేదు. ఎందుకంటే స్థానికుండి, అదేవిధంగా నాకు పలకరిస్తా, అదేవిధంగా మాట్లాడతారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము కాబట్టి అదే వయసు వస్తుంది. ఆ వయసు తప్పేం లేదు కదా, వాళ్ళు అడగడం తప్పలేదు, నాకు వినడం తప్పు కాదు, ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు అప్పటి రాజకీయ పరిస్థితులకి మరి ఇప్పటి రాజకీయ పరిస్థితులకి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి, సో మీరు ఏం పెద్ద డిఫరెన్స్ గమనించారు మరి 2014 మళ్ళీ ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ ఆల్ 10 సంవత్సరాలు మళ్ళీ మీరు రీఎంట్రీ అనొచ్చు ఒక రకంగా చెప్పాలని. అవును అవును అవును. మరి ఈ రీఎంట్రీ ఎలా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తేడా ఏమనిపిస్తుంది? ఆ రోజు కూడా తేడా లేదు, ఈ రోజు కూడా తేడా లేదు, ఆ రోజు ఇంకా ఎక్కువ గౌరవం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎవరు ఏమన్నా అనుకోండి, ఎందుకంటే రాష్ట్రం విడిగొట్టి
విడుకుంటారు కదా, రాష్ట్రం విడుకొట్టింది కాంగ్రెస్, కాంగ్రెస్ కదా, నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ విడుకొట్టింది. ఆ టైంలో నాకు 8,000 పై చిల్కు ఓట్లు వచ్చినాయంటే ఇప్పుడు 85,000 కూడా వచ్చాయని నాకు గట్టిగా నమ్ముకు ఉంది. అవునా కదా, ఇంతే డిఫరెన్స్. ఆ రోజు కూడా నాకు గౌరవం దక్కింది. ఈ రోజు కూడా గౌరవం ఎట్లా దక్కిందంటే అదే బేస్ చేసుకొని ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎవరేరు ఏం చేసినా కూడా లేదు ఆయన ఉండల్లో. మా పార్టీకి ఏదైనా బలం చేకూర్చాలంటే ఇనాయతుల్లా తప్ప ఇంకెవడు లేడు హిందూపురంలో అని చెప్పేది నాకు పిలిచి ఆ మహాతల్లి షర్మిలమ్మ నాకు బీఫామ్ ఇస్తూ ఇస్తూ కూడా నాతో మాట కూడా తీసుకుంది. ఇందాకే చెప్పాను, సరసర పదే పదే చెప్పాల్సిన పని లేదు, బట్ ఇది నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా వచ్చే దినాల్లో మంచి సేవ అందిస్తే నేను దండ్రిని అనుకొని నేను అనుకుంటాను, బట్ వాగ్దానాలు చేయను, చేసి చూపిస్తాను. ఎందుకు చేసి చూపిస్తానంటే నేను ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, 1 రూపాయి పెట్టుబడి పెడితే 1 పొలం ఎట్లా వస్తుందని ఆలోచించేస్తాడు. అవును, ఆ బిజినెస్ మైండెడ్ నేను. ఆ విధంగా నేను ఈ ప్రజల ఓట్లు పెట్టుబడిగా పెట్టి నేను సాధిస్తానని గట్టి నమ్మకం నాకైతే ఉంది. ఓకే అండి, నేతల్లో గారు చాలా థ్యాంక్స్. చాలా తక్కువ టైము ఇంత బిజినెస్ మాకు ఇచ్చినారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.